ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది, సర్దుబాటు సక్రమంగా చేయగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో పెద్ద రికమెండేషన్ చేస్తే ఒక చిన్న ఎల్కేజీ కానీ యూకేజీ కానీ సీటుని మీరు సాధించగలుగుతారు. పుస్తకాల కోసం, స్టేషనరీ కోసం, బూట్లు, బ్యాగులు ఇలాంటి వాటి కోసం వేలల్లో ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చదువుతున్న చదువు ఏమిటి, దీనికి అర్థం ఏమిటి, ఈ స్కూల్లో కాకపోతే వేరే స్కూల్లో చేర్పిస్తాం, ఈ స్కూల్లో వాళ్ళు మాట్లాడే విధానం కూడా బాగాలేదు, పేరెంట్స్కి అసలు ఏమి ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు, పిల్లల్ని కూడాను ఏంటో బాలకార్మికుల్లాగా చూస్తున్నారు కానీ చదువు చదువుతున్నట్టుగా నాకేం అనిపించట్లేదు. ఈ స్కూల్ మానిపించి వేరే దాంట్లో చేర్పిద్దాం, ఈ స్కూల్ వద్దు అని చెప్పి మీరు భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకని పక్కింటి వాళ్ళు ఆ స్కూల్లో చేర్పించారు కాబట్టి మనం కూడా అక్కడే చేర్పించాలి. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ పోర్షన్ వాళ్ళు కూడా అక్కడే చేర్పించారు కాబట్టి మన పిల్లలు అక్కడే చదవాలి. మన అపార్ట్మెంట్ కింద పోర్షన్ వాళ్ళు అక్కడే చేర్పించారు కాబట్టి మనం కూడా అక్కడే చేర్పించాలి. దానికి కారణాలంటూ ఇవ్వద్దు. అదేమిటి, వాళ్ళు చేర్పించడానికి మనం చేర్పించడానికి సంబంధం ఏంటని చెప్పి మీరు ఆలోచించినా అర్థం కాదు. మీకు అర్థమైన విషయాలు చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. ఇక్కడ కేవలం పట్టుదల. వాళ్ళ పిల్లలు పలానా స్కూల్లో చదివారు కాబట్టి మన పిల్లలు కూడా పలానా స్కూల్లో చదవాల్సిందే. అంతేకాదు, దానికి విద్యా సంబంధమైన ప్రామాణికలు అంటూ ఏమీ లేవు. ఎక్కడైతే షోపుటం బాగా ఉంటుందో అక్కడ చేర్పించడానికి అలవాటు పడతారు. తెలిసిన వాళ్ళని కూడాను బలవంతంగా అందులోకి గుంజుతారు. ఎప్పుడు కూడాను విద్యా సంబంధమైన విషయాల్లో మన భారతీయ సంస్కృతిని అనుసరించి మనం చూస్తే మహామహా పండితులు కూడాను లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు కానీ హై ప్రొఫైల్ మెయింటైన్ చేసినట్టుగా ఎక్కడ మనకి ఒక్క దాఖలా కూడా మనకు కనపడదు. కానీ ఇవాళ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అంత అడ్వర్టైజ్మెంటు, కార్పొరేట్ సిస్టము, పెద్ద పెద్ద ప్రకటనలు, హై ప్రొఫైలు, చెప్పేది ఏమిటంటే మనం చూస్తూనే ఉన్నాం. మానసికమైన బలహీనత, ఒత్తిడి ఎక్కువగా ఉన్నవాళ్ళు మార్కులు తగ్గితే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదే కర్మ. ఇదివరకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు మా చిన్నతనంలో సావచేత తదినా మేము మళ్ళీ ఇంటికే వచ్చేవాళ్ళమే, మరి ఇప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంది అని మీరు ఆలోచించి బాధపడతారు. పునర్వాస సంబంధమైన విషయ వివరాలు సానుకూల పడతాయి, ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా శాశ్వతంగా విడిపోవాలని చెప్పని చట్టపరంగా నిర్ణయించుకున్న వాళ్ళు శాశ్వతంగా విడిపోగలుగుతారు. అందులో కావలసినటువంటి సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, శుభకార్యాల సంబంధించిన విషయాలు, విదేశాల సంబంధమైన విషయాలు, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు, సాంస్కృతిక క్రీడా రంగాలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక దృఢమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. దాన్ని నెరవేర్చుకోవడానికి, మీ జీవితాశయం సాధించడానికి కష్టపడతారు. అది ఈ వారం సాధ్యమవుతుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. స్త్రీల వల్ల ఎక్కువగా లాభపడతారు. అదేవిధంగా స్త్రీల వల్ల అదే స్థాయిలో నష్టపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది. రెండింటి బ్యాలెన్స్ చేసుకొని జాగ్రత్తగా మసలుకోవటం
చెప్పదగినటువంటి సూచన. అదే గోడంలో ప్రతిరోజు ప్రతిరచ్చే గోడను మీరు ఆరాధించేటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ పదమతాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు ఐశ్వర్యరాయితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.